మా అసోసియేషన్ మీటింగ్ లో గందరగోళం తలెత్తింది. సమావేశంలో తీవ్ర వాగ్వాదాలు జరగడంతో కొంతమంది సభ్యులు అక్కడి నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు. సీనియర్ కథా రచయిత పర్చూరి మీటింగ్ నుంచి ఏడ్చుకుంటూ వెళ్లడం సంచలనంగా మారింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుల మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. మా సమావేశంపై ఎస్విబిసి చైర్మన్ పృథ్వీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దౌర్భాగ్యమైన మీటింగ్ అని మండిపడ్డారు. తనకు పదవి అక్కర్లేదని రాజీనామా చేస్తానని చెప్పారు. 400 సినిమాలకు కథలు రాసిన పర్చూరికి సమావేశంలో అవమానం జరిగిందని, ఆయన ఏడుస్తూ వెళ్లిపోయారని పృథ్వీ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అందరం కలిసి మాట్లాడుకుందామనే ఒక ఫ్రెండ్లీ మీటింగ్ పెట్టుకున్నట్లు జీవిత రాజశేఖర్ తెలిపారు. మాలో మాకు కొన్ని చిన్న భేదాభిప్రాయాలు వచ్చాయని, ఎవరి తప్పులను తాము ఎత్తి చూపడానికి రాలేదని అన్నారు. అందరి అభిప్రాయాలను తీసుకోవడం కోసమే ఏర్పాటు చేశామని తెలిపారు. మా అసోసియేషన్ అభివృద్ధి కోసం అందరి సలహాలు తీసుకుంటున్నట్లు చెప్పారు జీవిత రాజశేఖర్. మా అసోసియేషన్లో చిన్న చిన్న వివాదాలున్నాయని చెప్పారు నటుడు ఉత్తేజ్. వివాదాల పరిష్కారం కోసమే ఫ్రెండ్లీ మీటింగ్ జరుగుతోందని తెలిపారు ఆయన. మా అభివృద్ధి జరగడం లేదని ఓట్లు వేసి గెలిపించిన అందరికీ తెలియాలన్నారు. పరుచూరి ఇద్దరి మధ్య సర్ది చెప్పే ప్రయత్నం చేశారన్నారు. కొందరి సభ్యుల తీరు నచ్చకే సమావేశం నుంచి పరుచూరి గోపాలకృష్ణ వెళ్లిపోయారన్నారు. ఆయన పెద్దరికానికి అందరూ గౌరవం ఇవ్వాలన్నారు ఉత్తేజ్. మా అసోసియేషన్ మీటింగ్లో ఎలాంటి గొడవలు జరగలేదని, అందరం కలిసి మాట్లాడుకుందామని ఒక ఫ్రెండ్లీ మీటింగ్ పెట్టుకున్నట్లు జీవిత రాజశేఖర్ తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. సంతోష్, మా అసోసియేషన్ రెండు వర్గాలుగా విడిపోయినట్టు తెలిసింది. ఎప్పుడు చూసినా సరే మా అసోసియేషన్ లో ఎప్పుడు విభేదాలు బయటపడుతూనే ఉంటాయి. అయితే గతంలో ఎప్పుడైతే కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్న తర్వాత ఇప్పటి వరకు జనరల్ బాడీ సమావేశం అనేది జరగలేదు. ఈ విషయంలో ఎవరైతే అధ్యక్షులుగా ఉన్నటువంటి నరేష్ ను చాలా సార్లు జీవిత రాజశేఖర్లు ఒత్తిడి తీసుకొచ్చారు జనరల్ బాడీ మీటింగ్ పెట్టండి, అసమానికి కొత్తగా ఎన్నిక కాబట్ట తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, మా అసోసియేషన్ నుంచి ఎటువంటి కార్యాచరణ తీసుకోవాలి, అంతేకాదు చాలా మంది ఇబ్బందులు పడుతున్నటువంటి సినీ నటులు ఉన్నారు, క్యారెక్టర్ దొరక కావచ్చు లేదంటే ఆర్థిక ఇబ్బందులు, వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలి, ఇటువంటి అంశాల పైన కొన్ని ఏవైనా కొన్ని పనులు చేస్తుంటారు. కానీ ఈసారి ఇప్పటి వరకు ఎటువంటి పనులు చేయకపోవడం కాకుండా సమావేశం కూడా నిర్వహించకపోవడం పట్ల అంటే జీవిత రాజశేఖర్ తో పాటు మరికొంతమంది సభ్యులు ఆగ్రహంగా ఉన్నారు. అయితే ఈ విషయంలో నరేష్ ను సమావేశం పెట్టమని డిమాండ్ చేశారు. కానీ ఆయన పెట్టకపోవడంతో చివరికి వాళ్ళే పెట్టుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే అధ్యక్షులు లేకుండా కార్యవర్గ సమావేశం ఎలా పెడతారని చెప్పి, అందులపాటి సమావేశం ఎలా పెడతారని చెప్పి ఇప్పటికే నరేష్ తరపున కోర్టు కూడా అడ్వకేట్ వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం ఫ్రెండ్లీ మీటింగ్ పేరుతో అంటే అధ్యక్షుడు లేకుండా ఉన్నటువంటి మిగతా ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి హాజరయ్యారు. నరేష్ మాత్రం అతను వేరే కారణాల వల్ల నేను హాజరు కాలేదని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిలో సీనియర్ గా పరిచయం గోపాలకృష్ణ కూడా హాజరయ్యారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వర్గాలుగా ఉన్నారో, ఒకవైపు మొత్తం 24 మంది హాజరవుతే 18 మంది ఒకవైపు, 6 మరోవైపు అన్నట్లుగా మారిపోయింది లోపల పరిస్థితి సమావేశంలో. దాంతో అందరికీ సర్ది చెప్పే ప్రయత్నం పరిచయం చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది సభ్యులు ఎవరైతే ఆయన పెద్దరికానికి కూడా గౌరవం ఇవ్వకుండా ఆయనకు మాట్లాడే స్టేషన్ కూడా ఇవ్వకుండా కొంత ఇబ్బంది పెట్టారని తెలిసింది. దాంతో తను వెనక్కి వెళ్ళిపోయారు, మీ సమస్య ఏందో చూసుకున్న తర్వాత అంటూ ఆయన వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈ విషయంలో అటు సీనియర్ నటుడు పృథ్వీ కావచ్చు, ఉత్తేజ్ కావచ్చు, అందరూ ఆవేదన వ్యక్తం చేస్తూనే తను మాత్రం అంటే పరిచయం లాంటి వాళ్ళకు గౌరవం ఇవ్వాలి, అందరూ కలిసికట్టుగా ఉండాలి, కానీ మా అసోసియేషన్ లో ఏం జరుగుతుందనేది ఇప్పటి వరకు ఓట్లు వేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలియాలని చెప్పి ఉత్తేజ్ కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రస్తుతం మాత్రం ఫ్రెండ్లీ సమావేశం ఏదైతే కొనసాగుతూనే ఉంది, అందరూ చెప్తుంది ఏంటంటే లోపల ఉన్నటువంటి ఇబ్బందులను ఒక పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారు. సేమ్ టైం నరేష్ సమావేశం పెట్టకపోతే ఈ విషయం మరింత తీవ్రతరం కూడా చేస్తామని చెప్పి జీవిత రాజశేఖర్ కూడా అన్నట్లుగా మనకు తెలుస్తుంది.
థ్యాంక్ యూ రాజు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుల మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. మా సమావేశంపై ఎస్విబిసి చైర్మన్ పృథ్వీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దౌర్భాగ్యమైన మీటింగ్ అని మండిపడ్డారు. తనకు పదవి అక్కర్లేదని, రాజీనామా చేస్తానని చెప్పారు. 400 సినిమాలకు కథలు రాసిన పర్చూరికి సమావేశంలో అవమానం జరిగిందని, ఆయన ఏడుస్తూ వెళ్లిపోయారని పృథ్వీ ఆవేదన వ్యక్తం చేశారు. నాట్ జనరల్ బాడీ మీటింగ్, ఇది ఫ్రెండ్లీ మీటింగ్. సభ్యుల యొక్క బాధలు అవన్నీ చెప్పుకుంటున్నారు. మొత్తం ఉన్న 26 మంది వేసి నేను ఏదో గెలిచినందుకు ఆనందపడాలో లేకపోతే అనవసరంగా వచ్చానని బాధపడాలో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఇది సభ్యుల ఉన్నతి గురించి, సభ్యుల అభివృద్ధి గురించి మాట్లాడాలి. కానీ 26 మందిలో శివాజీరాజ ప్యానల్ మీద గెలిచిన వాళ్ళు 18 మంది అంటే హయ్యెస్ట్ మెజారిటీ. అలాగే జీవిత గారు ఉన్నారు సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్గా బెనర్జీ ఉన్నారు, ఇంకొక వైస్ ప్రెసిడెంట్గా మన రాజశేఖర్ గారు ఉన్నారు. ఇంతమంది ఉండి కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఏదంటే అప్పుడెప్పుడో ఇలాగ ఫారెన్ ఈవెంట్ జరిగింది, ఇంకోటి జరిగింది, ఇంకోటి అసలు మమ్మల్ని తీసుకెళ్ళలేదు, మేము రాలేకపోయాం. ఆ రకంగా అనుకుంటే నేను వినయ విదయరామ షూటింగ్లో ఉన్నప్పుడు ఈరోజు మీకు షూటింగ్ లేదన్నారు. ఏమంటే ఏమగారు వెళ్ళిపోయారంటే అమెరికా ఈవెంట్కి అన్నారు. నాకు తెలియదు, అక్కడ వెళ్ళాలనే దుగ్ధ అనేది పక్కన పెట్టండి. మనం కష్టపడి పని చేయలేదు. వచ్చి ఆల్రెడీ ఇది 8 నెలలు దాటిపోయింది. మూవీ అసోసియేషన్ గెలిచాక దీన్ని ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలా ఫీల్ అవుతున్నారు ప్రతి ఒక్కడు. ఇక్కడ ఏంటంటే ఇది ఇలాగ వీళ్ళు కానీ అసెంబ్లీకి వచ్చారంటే ఇంకంతే. ఇక మా సెక్రటేరియట్ బయట నుంచి కూడా కదలరు. ఇక అది ఇది ఎందుకు వచ్చిందో తెలియదు. శుభ్రంగా పనిచేయండి అయ్యా. నేను ఒక స్లోగన్ కూడా చెప్పాను, మీ ఇవన్నీ పక్కన పెట్టి సభ్యుల గురించే మాట్లాడుతున్నాం, సభ్యుల బాగోగుల గురించి మాట్లాడుతున్నాం, మేము అది చేసాం ఇచ్చేసామంటే ఒక్కొక్కళ్ళు ఒక 10 మందిని అడాప్ట్ చేసుకోండి. ఒక ఈసీ మెంబర్స్ 26 మంది ఉన్నారు, ఒక్కొక్కళ్ళు ఒక 10 మందిని అడాప్ట్ చేసుకోండి. ఆ 10 మందికి మీరు 100,000 ఇవ్వండి, లేకపోతే ఒక ఒక్కొక్క సభ్యుడికి 100,000 10 మంది 10 లక్షలు ఇవ్వండి, లేకపోతే 5 లక్షలు ఇవ్వండి. అడాప్ట్ చేసుకోండి, ఇవ్వండి సభ్యుల్ని. వాళ్ళు బాగుంటారుగా. లేకపోతే మాకున్న పరిచయాలతోటి ఒక 10 మందిని మాకు అప్పచెప్పండి. పృథ్వీ గారు ఒక 10 లక్షలు ఇప్పించారయ్యా 10 మందికి, అలాగే మిగతా వాళ్ళు కూడా చేయండి. బాగోగుల గురించి చూడాలి. కానీ ఇదేం గొడవలండి. అసలు నిజంగా తిరుపతి నుంచి వచ్చి నేను అర్జెంటుగా మీటింగ్ అంటే ఏదో వస్తే ఇది చూస్తే దౌర్భాగ్యం. 400 సినిమాలు రాసిన మా గురువు గారు పరుచూరు గోపాలకృష్ణ గారు, ఆయన్ని కూడా మాట్లాడినకుండా ఆయన నమస్కారం పెట్టి ఆగండమ్మానంటే ఆయన కూడా మాట్లాడకుండా ఫస్ట్ టైం నేను చూసి కలంట నీళ్లు పెట్టుకుని వెళ్ళిపోయాడు ఆయన బయటికి. నిజంగా ఇది చాలా బాధాకరం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, అటువంటి పెద్ద పెద్ద అగ్రనాయకులకి కథలు రాసి శభాష్ అనిపించుకున్నటువంటి పరుచూరు బ్రదర్స్ పరుచూరు గోపాలకృష్ణ గారు, మా గురుగారు అలాగే ఏడుస్తూ వెళ్ళిపోవటం అనేది, కలంట నీళ్లు పెట్టుకుని వెళ్ళిపోవటం అనేది దౌర్భాగ్యం. ఇది ఇది ఏంటంటే ఒక బజార్లాగా, ఒక లోపల ఎవరినే మాట్లాడినవట్లా, సభ్యులను మాట్లాడినవట్లా, ఎవరి కాళ్ళు అరుచుకోవటం, అప్పుడు ఇలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది, ఇది ఎందుకు జరుగుతుందో తెలియట్లేదు. అసలే మూవీ అసోసియేషన్ అంటేనే వాళ్ళ కథలు ఉంటాయి బయట. అలాంటిది ఈరోజు ఏం చేశారంటే ఇది ఒక పెద్ద పంచాయతీలా చేసి ఎలా పడితే అలాగ మాట్లాడుకోవటం. సభ్యులను ఎందుకు పిలిచారో అనేది సభ్యులు అడుగుతున్నారు, మమ్మల్ని ఎందుకు పిలిచారని అని చెప్తున్నాం. చెప్తుంటే చెప్పనివ్వట్లే. మా రాజశేఖర్ గారు ఆవేశంగా మాట్లాడి చెప్పారు, అయ్యా ఇది ప్రాబ్లమ్స్, మమ్మల్ని చేయమంటే మేము చేస్తాం. మేము పోనీ మీరన్నా చేయండి, మీరు చేయనివ్వరు, మమ్మల్ని చేయనివ్వట్లేదు. ఇది మేము చెప్పాల్సి ఉంది, చెప్పాం. ఇక్కడ ఏమి ప్యానల్స్ లేవు. మా వాళ్ళే మమ్మల్ని ఫస్ట్ నుంచి ఒక గ్రూపులో పెట్టేశారు. వాళ్ళు సపరేట్ గ్రూపు, మేము సపరేట్ గ్రూపు. ఈ గ్రూపులు ఏంటంటే మూవీ అసోసియేషన్ మన అందరి కుటుంబం. పొద్దున్నే మనం మీటింగ్కి వస్తే పాట వేయాలి, ఆ పాట పెట్టుకుని అందరూ చెయ్యి ఇక్కడ పెట్టుకుని పాటను గౌరవించాలి అని ఇన్ని కథలు చెప్పి మీరే ఇలాంటి మాటలు మాట్లాడితే ఇంకేం చెప్తాండి. దీని మీద ఒకటే చిన్న క్లారిఫికేషన్ అండి, ఫ్యాక్ట్ ఫైండ్ కమిటీ అని ఒకటి పెట్టారు ఇండస్ట్రీలో. దిల్రాజు గారు, కేఎల్ నారాయణ గారు, అల్లు అరవింద్ గారు ఇంతమంది ఉండి గతంలో ఒక ఈవెంట్ జరిగితే చిరంజీవి గారు వెళ్తే 1,00,000 రూపాయలు వచ్చినాయి, 1,00,000 రూపాయలు ఇస్తా ఉన్నారు, 1,00,000 రూపాయలు ఇచ్చేశారు. చిన్నది తెలుసుకోవట్లే వీళ్ళు. ఏదో జరిగిందంటే అన్నీ వాళ్ళన్నీ అకౌంట్లు చూశారు, ఏమీ జరగలేదు ఇక్కడ అని చెప్పి ఫ్యాక్ట్ ఫైండ్ కమిటీ చెప్పారు. ఇండస్ట్రీ పెద్దలు భరద్వాజ్ గారు వీళ్ళందరూ చెప్పారు అన్నమాట. చెప్తే పెద్దల మాట కూడా మీరు లెక్క చేయకుండా దాంట్లో ఏదో జరిగింది, దీంట్లో ఏం జరిగిందని ఆ తోడుకోవటం సరిపోతుంది తప్ప సభ్యుల గురించి ఎవడం మాట్లాడినోళ్ళు లేడు. మేము కండక్ట్ చేసింది ఏంటంటే జీవిత గారు కండక్ట్ చేసింది సభ్యులు బాగోగులు చెప్పుకోండి, ఇది జనరల్ బాడీ కాదు, ఇది ఫ్రెండ్లీ మీటింగు, కాబట్టి మీరు అందరు రండి మాట్లాడండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆమె చెప్పిన దాంట్లో తప్పులు ఎదుగుతారు. రాజశేఖర్ గారు మాట్లాడితే తప్పులు ఎదుగుతారు, బెనర్జీ గారు మాట్లాడితే తప్పు,
ఇప్పుడు ఏంటంటే అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడితే ఏదో ఒకటి బురద చల్లాలని ప్రతిపక్షం ఎలా ప్రవర్తిస్తుందో అలా ప్రవర్తించారు. ఇప్పుడు దాకా నేను అందులో మధ్యలోంచి మీటింగ్లోంచి బయటకు వచ్చాను. ఇది ఏంటంటే ఇది బాగుపడదండి. ఇది ఏంటంటే గౌరవ ఫౌండర్ ప్రెసిడెంట్ మా చిరంజీవి గారు ఎంతో ఒక సహృదయంతో దీన్ని అసోసియేషన్ పెట్టి ఇన్ని రకాలు చేసి ఇంత మనకి ఇంత పేరు తీసుకొచ్చి మూవీ అసోసియేషన్ అంటే మొన్నటి వరకు చాలా స్తబ్దతగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఒకటే చెప్పాము, అయ్యా ఇవన్నీ పక్కన పెట్టేయండి, మనం చిరంజీవి గారి దగ్గరికి వెళ్దాం, అలాగే మనకి అడ్వైజరీ కమిటీ చైర్మన్ కృష్ణరాజు గారు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్తాం, పెద్దల దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం, ఇవన్నీ వద్దు, ఈ మీటింగ్లు వద్దు, ఎవరు చెప్పినా కూడా ఇటో గ్రూపు అటో గ్రూపు ఏంటంటే మనం ఏమన్నా రాజకీయ పార్టీలు అవి మూవీ అసోసియేషన్ అంటారు, మా అంటారు, అమ్మ అమ్మ అంటారు, ఏ చేసేది ఏంటి? నాకు అసలు అర్థం కావట్లేదు. అందుకే నేను బయటకు వచ్చాను. నాకు అక్కర్లేదండి, ఈసీ మెంబర్ కూడా నాకు అక్కర్లేదు, కావాలంటే రాజీనామా చేసి బయటకు. అట్లా ఏం లేదండి, ఆయన అభిప్రాయం ఏం చెప్పారో మాకు తెలియదు, కానీ మా మెంబర్స్ అందరము మేము డిస్కస్ చేసినాం. ఒక కుటుంబం అన్న తర్వాత ఎన్నో విషయాలు వస్తుంటాయి, అది మంచి కానీ చెడు కానీ, దాన్నే ఇప్పుడు మేము అలా డిస్కస్ చేసుకుంటున్నాం. ఇట్స్ అ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యామిలీలో ప్రతి మెంబరు ఏదో ఒక సందర్భంలో, ఎప్పుడు రెగ్యులర్ కాకపోయినా ఎప్పుడో ఒకసారి మాత్రం చిన్న ఇష్యూస్ వస్తుంటాయి, ఆ ఇష్యూస్ని మేము సాల్వ్ చేసుకుంటాం. ఎందుకంటే ఆ ఫ్యామిలీలో సాల్వ్ చేసుకొని హ్యాపీగా ఉంటాం. ఇది కూడా అంతే, ఇట్స్ అ ఫ్యామిలీ మ్యాటర్స్ అండ్ మా ఈజ్ ఒక ఫ్యామిలీ. సో మేము చిన్న చిన్న ఇష్యూ ఉన్నాయి, మెంబర్స్ అందరం కలిసి మాట్లాడుకోవాలనుకున్నా మాట్లాడుకుంటాం.